बीजेपी फोकस अंत हुजूराबाद पैने ईटल राजेंदर पादयात्र को मोवी बीजेपी नेतलंत हुजूराबाद मकम वेश निजकवर्ग संस्थागत निर्माण दृष्टि हुजूराबाद काषा जेरवेयड़मे लक्ष्य पेयर कैडर को पीपनी कमल पार्टी हुजूराबाद कमलम जेंडा एगरेलने पट्टुदलतो उंदी कमलम पार्टी उप एन्निकल्लो गेलिस्ते 2023 लो अधिकारं पक्का अने धीमातो उन्नारु बीजेपी मेन लीडर्लु काबट्टी हुजूराबाद गेलुपु कीलकमंटुन्नारु सर्वेलन्नी ईटल राजेंदर की अनुकूलंगा उन्ना गेलिपे लक्ष्यंगा पनि चेयालनि कैडर को पिलुपुनिस्तुन्नारु लीडर्लु మన ఓటు మన పువ్వు ఏదైతే దొప్పు పూగుర్తి కొడేస్తే అది ఒక ఇటకలాక రామం చెప్పుదాట పోదు బీజేపీ ఫోకస్ అంతా హుజూరాబాద్ పైనే ఉంది ఓ వైపు ఈటల రాజేందర్ పాదయాత్ర నడుస్తుండగానే మరోవైపు బీజేపీ నేతలంతా హుజూరాబాద్ లోనే మకం వేశారు నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టారు పన్న ప్రముఖుల నియమకం బూత్ ప్రెసిడెంట్ల నియమకంతో పాటు శక్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది బీజేపీ ఇప్పటికే హుజూరాబాద్ రూరల్ మండలంతో పాటు ఇల్లంతకుంటలో సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసింది మరో 2-3 రోజుల్లో మిగతా మండలాల్లో ఫినిష్ చేస్తామంటున్నారు లీడర్లు ఆత్మ పోరాటం ఏదైతున్నదో మా అందరికి కూడా పోరాటం రేపు ఒదిలిన తల్లిదండ్రులకు ఇస్తారట 10 లక్షల రూపాయలు ఇవ్వని నిజంగా కూడా ఇవ్వని ఇవ్వాలే అడుగులు రాదు కానీ ఇస్తారా నమ్మకం ఉందా ఉంది వేరే కులాల వాళ్ళే కావాలి వాళ్ళు మనుషులు కదా వాళ్ళు ఓటు వేయలేదా నీకు ముఖ్యమంత్రి చేయలేదా నేను राजकीय पार्टी की सांप्रदाय पद्धत की प्रकृति की भिन्न मुख्यमंत्री बै एलक्षण की राशना हुजूराबाद प्रजुरा దళిత బంధుతో మెజారిటీ ఎస్సీల ఓట్లు పొందేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుంటే రాష్ట్రమంతా అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు ఎస్టీ బంధు, బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. ఇందుకోసం ఈ నెల 30న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్ణ నిర్వహించనున్నారు. తెలంగాణ ఉన్నటువంటి దళితులందరికీ కూడా దళితులొక్కలే కాదు ఎస్సీ ఎస్టీలకు కూడా చాలా మంది పేదవారు ఉన్నారు. ఎస్టీ నిధుల సమస్యలు కూడా ఉన్నాయి. ఈ యొక్క బంధు ఎస్టీ బంధును ప్రకటించి ఎస్సీ దళిత బంధు పత్రపాత గిరిజన బంధువులను ప్రకటించి వారికి కూడా అమలు చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఉంటుంది. ఇవన్నీ సమస్యల దృష్టిలో పెట్టుకొని 30వ తారీఖు నాడు మహాధర్ణ నిర్వహించబోతున్నాం. దాంట్లో బీజేపీ మొత్తం రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. అక్కడ గిరిజనులను కూడా డిస్ప్లే చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా పోడు భూముల అంశం కూడా ప్రధాన అంశంగా 30వ తారీఖు కార్యక్రమం జరగబోతుంది. కేసీఆర్ మాటలు నమ్మొద్దని దళితులకు విజ్ఞప్తి చేస్తోంది బీజేపీ. 7.5 ఏళ్లలో ఏ హామీ నెరవేర్చని కేసీఆర్ ఓట్ల కోసం మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఫైర్ అవుతున్నారు లీడర్లు.